కరోనా వస్తే అది జీవితాంతం కూడా ప్రభావం చూపుతోందా? ఇప్పుడు దీనిపైనే పరిశోధకులు దృష్టి పెట్టారు. అయితే 100లో 10 మందికి కరోనా వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు దీనిని బట్టే వైద్యులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెబుతున్నారు. కరోనా సోకి తగ్గిన తర్వాత పరిణామాలపై స్వీడన్లో జరిగిన పరిశోధన సరికొత్త విషయాలను బయటపెట్టింది. కరోనా సోకిన 8 నెలల తర్వాత కూడా 10 మందిలో 1కి దీర్ఘకాల లక్షణాలు కొనసాగడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాసన, రుచిని కోల్పోవడం, అలసట వంటివి వెంటాడుతున్నాయి. ఇది వారి విధులతో పాటు వ్యక్తిగత, సామాజిక జీవితంపై ప్రభావం చూపుతుందని స్వీడన్ పరిశోధనలో తేలింది. స్వీడన్లోని డాండెరిడ్ హాస్పిటల్, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గత 7 ఏళ్లుగా జరిపిన తమ అధ్యయనాన్ని జామా జర్నల్లో ప్రచురించారు. సామాజిక అధ్యయనంలో భాగంగా కరోనా సోకిన తర్వాత వ్యక్తులలో రోగ నిరోధక శక్తిని పరిశీలించేందుకు ఈ పరిశోధన చేపట్టారు. తొలిదశ స్టడీలో భాగంగా డాండెరిడ్ హాస్పిటల్లో 2149 మంది సిబ్బంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. 19% మందిలో కరోనా ప్రతికారకాలున్నట్లు గుర్తించారు. ఇలా 4 నెలలకు 1సారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. దీర్ఘకాల కరోనా లక్షణాలు, జీవితంపై చూపిన ప్రభావంపై వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ 7 జనవరిలో 3వ దశ స్టడీ చేపట్టారు. 8 నెలల కిందట తేలికపాటి కరోనా లక్షణాలు కలిగిన వారిపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. 43 ఏళ్ల సగటు వయసున్న 323 మంది ఆరోగ్య కార్యకర్తలను ఎంచుకున్నారు. వారిలో 83% మంది మహిళలు. దీర్ఘకాల కరోనా లక్షణాలు, వారి విధులతో పాటు సామాజిక, వ్యక్తిగత జీవితంపై పడిన ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక విధి నిర్వహణలో కరోనా బారిన పడని 47 ఏళ్ల సగటు వయసున్న 86% మహిళల ఆరోగ్య, వ్యక్తిగత, సామాజిక జీవిత వివరాలను దీనితో పోల్చి చూశారు. గతంలో కరోనా ఉన్నవారిలో 26% మందికి కనీసం తేలికపాటి నుంచి తీవ్రమైన కరోనా లక్షణం ఇంకా ఉన్నట్లు గుర్తించారు. ఈ కరోనా లక్షణం 2 నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగినట్లు కనుగొన్నారు. అలాగే సుమారు 11% మందిలో విధి నిర్వహణ, సామాజిక లేదా గృహ జీవితంపై కరోనా వల్ల ప్రతికూల ప్రభావం 8 నెలలుగా కొనసాగుతూనే ఉందని పరిశోధకులు గుర్తించారు. వాసన, రుచిని కోల్పోవడం, అలసట, శ్వాసకోశ సమస్యలు చాలా సాధారణమైన దీర్ఘకాలిక కరోనా లక్షణాలని పేర్కొన్నారు. యుక్త, మధ్య వయస్కుల ఆరోగ్యం, వ్యక్తిగత, సామాజిక జీవితంపై కరోనా లక్షణాలు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపే అవకాశమున్నదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాను తేలికగా తీసుకోవద్దని వారు సూచించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తరుణంలో తదుపరి అధ్యాయాన్ని 6 నెలల్లో మరింత ఎక్కువ మందిపై కొనసాగిస్తామని వెల్లడించారు.